हाई फ्रेंड्स मनम मन किड्स मालाकंदम इलावील मोदलैसाई सेम टापिक चेंजेस चेंजेस एम ले मन गुर्तक मन चाल अडवांस मनमेंटे वाली कल्लू तेरी तरह लेटता सेम मल्ल टापिक चुते एमआईएस कवासाकी सिंड्रोम इवे माटतर प्रॉब्लम वस्ल खाते अपडेट अवटाने लगे पात रेस निधा बैठक की चपटाने को टाइम दीकर खाते निध निपलांटी को मंट स्टार्ट तरह बैठक पोग सर यह अडेट्स एंटे टीवी विपरीत मैजि ड्रग्कोचे मोन लूपीरावैर इपड़ू आ सीओ षेरलता रेप सेंसेक्स लेकिन आ कंपनी दी ఆ షేర్లు అమ్మేసుకుంటారు ప్రమోటర్లంతా వాళ్ళు వేల కోట్లు సంపాదించేసుకుంటారు సరే నేను యాక్చువల్గా అది నేచురల్లో లాస్ట్ వీక్లోనే చూశాను చూసి దాని మెకానిజం అబ్జర్వ్ చేసి ఇది మళ్ళీ ఇంకొక రెమ్డిస్వేరో లేకపోతే ఇంకో ఫావిపిరావైరో అవుతుందలే ప్రస్తుతానికి మీడియా హడావుడి చేయట్లేదు కదా అని చెప్పి దాని గురించి మాట్లాడాలి సరే ఇప్పుడు మీడియా ఫోకస్ చేసేసి మ్యాజిక్ డ్రగ్ వచ్చేసింది ఇంకా మీకు ఇబ్బంది లేదు మళ్ళీ తిరగమని చెప్తున్నారు కదా అందుకోసం ఏంటంటే దాని గురించి కూడా దాని పుట్టుపూర్వత్రాల గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఆ మోనోపిరావైర్ దాంట్లో ఏవైతే అది ఇన్ఫ్లుయెంజా కోసం తయారు చేసిన యాంటీవైరల్ అని చెప్తారు దాంట్లో ఏవైతే ప్రీకర్సర్ రా మెటీరియల్ వాడతారో వాటన్నిటికీ డిఎన్ఏ డ్యామేజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి మనం ఎక్కడికో కొత్త కొత్త పేపర్లు ఎతికి దాంట్లో పెద్ద రీసెర్చ్ చేయాల్సిన పని లేదు వికీపీడియాలోనే ఆ మోన్లో పిరావైర్ అని కొట్టంగానే వికీ ఓపెన్ చేస్తే వికీపీడియాలోనే సైడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే డిఎన్ఏ డ్యామేజ్ అని చెప్పి రాసిపెట్టున్నారు వాటి తల్లులు లేకపోతే అవి ఎక్కడి నుంచి ఏ ప్లాట్ఫామ్ నుంచి తీశారో వాటన్నిటికీ డిఎన్ఏ ప్లాట్ఫామ్ డిఎన్ఏ డ్యామేజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి వాటిని అన్నిటిని కూడా డ్రగ్స్ అన్నిటిని కూడా డిస్కంటిన్యూ చేశారు అటువంటిది లేదు లేదు నా దాంట్లో అదేం కనిపించలేదని చెప్తున్నాడు కానీ క్లినికల్ ఎవిడెన్స్లు ఫుల్ ట్రయల్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాకపోతే ఫావిపిరావైర్ కావలేదు రెమ్డెసివిర్ కావలేదు కానీ జనాల్లోకి వదిలేశారు ఇంకా నెక్స్ట్ మెడికల్ షాపుల్లో లేకపోతే ప్రతి డాక్టర్ దగ్గర కనపడేది ఏందయ్యా అంటే ఆ జేడిఎస్ ల్యాబ్ వల్లది మోనోపిరావైర్ అని కనపడుతుంది స్పెసిఫిక్గా చూసుకోండి డిఎన్ఏ డ్యామేజ్ అవుతాయి రెండోది పోని అది వాళ్ళు న్యాచురల్లో చెప్పింది ఏంటంటే అది వేసిన 24 గంటల నెగిటివ్ వచ్చేసిందంట ఓం చూమ్ మంత్రకాళి అని చెప్పి మంత్రం వేసేయం కానీ మన రామ్దేవ్ బాబా కరోనిల్లాగా 24 గంటలు నెగిటివ్ వచ్చేస్తంట మరి దాని మెకానిజం నేను చూశాను ఆ మెకానిజంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మన కరోనా దగ్గర ఒక ఆర్ఎన్ఏ ఉంటుంది ఆ ఆర్ఎన్ఏని దాని దగ్గర ఉన్న మెసెంజర్ ఆర్ఎన్ఏలో పెట్టి మన న్యూక్లియోలోకి ఎంటర్ అయిపోతే మన మెసెంజర్ ఆర్ఎన్ఏకి దాని టెంప్లెట్ ఇచ్చేస్తే ఆ ఎంఆర్ఎన్ఏ వెళ్ళి రైబోజోమ్ అనే ప్రింటింగ్ మిషన్ డిఫరెంట్ ప్రోటీన్స్ ప్రింట్ చేసే ప్రింటింగ్ మిషన్ మన సైటోప్లాజమాలో ఉంటుంది దానికి ఇవ్వంగానే అది ప్రింటింగ్ స్టార్ట్ చేసి కోట్లల్లో పిల్లలు పెట్టేస్తుంది అని చెప్తాను అదే రిప్లికేషన్ అంటాం అది ఆ రిప్లికేషన్ చేసుకోకుండా ఆ ప్రింటింగ్లో ఎర్రర్స్ క్రియేట్ చేస్తుందంట వీళ్ళు ఇచ్చిన ఈ డ్రగ్ అది ప్రింటింగ్ ఏబిసిడి అని చెప్పి కొట్టమని చెప్పి ఏదైతే మన కరోనా వైరస్ ఉందో అది ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇది మధ్యలో దూరి సీని డి కొట్టమని చెప్పొద్దు అనుకుందాం ఏబిడిడి కొట్టమని చెప్పొద్దు ఇది అదేమో ఏబిసిడి కొట్టమని చెప్పం కానీ ఇది మధ్యలో దూరి ఏబిడిడి కొట్టమని చెప్పొద్ది అప్పుడు కొత్తగా పుట్టే పిల్లలు ఏబిసిడి కాకుండా ఏబిడిడిలు పుడతాయి అంటే కొత్తగా పుట్టబోయే రిప్లికేషన్ ఎర్రర్తో ఈ ఎర్రర్ క్రియేట్ అవ్వటం వల్ల వైరస్ వీక్ అవుతుంది అనేది వాళ్ళ హైపోథిసిస్ అంటే కొత్తగా పుట్టబోయే దాన్ని వీక్ చేస్తుంది తప్ప ఆల్రెడీ మనం ఇన్ఫెక్ట్ అయిపోయాము మనలో వైరస్ లోడ్ పీక్ వెళ్ళిపోయింది మరి ఆ వైరస్ లోడ్ ఎట్లా క్లియర్ అవ్వాలి ఇప్పుడు మోనోపిరావైర్ కూడా పాత ఉన్న వైరస్ లోడ్ని క్లియర్ చేయలేదు ఓన్లీ కొత్తగా పుట్టబోయే పిల్లల్ని పార్ట్లు కొన్ని డ్యామేజ్ చేసి పుట్టిస్తుంది అంటే కొత్తగా వైరస్ లోడు వచ్చే వైరస్ లోడ్ వీక్గా వస్తుంది తప్ప ఆల్రెడీ వచ్చేసిన వైరస్ లోడ్ ఎవరు క్లియర్ చేయాలి అప్పుడు మనం గుజరాతీ జేడిఎస్ ల్యాబ్ నుంచి మళ్ళీ మంచి గుజరాతీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పంపిద్దామా వెళ్ళి మీ రూట్స్ రండి అయ్యా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ పెట్టి
చీపుర్లు పెట్టి అంతకుముందు ఉన్న వైరస్ని మీరు ఊడ్చిరండి అని చెప్పి వేరే వాళ్ళని పంపిద్దామా? ఏం లాభీ జరుగుతుంది? జనాలకి ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది కాబట్టి మొన్నటిదాకా రెమ్డెసివిర్ అవైలబుల్ ఉన్నప్పుడు అది పనికిమాలిన డ్రగ్గు అది వాడొద్దురా అని చెప్పి గ్లోబల్ జర్నల్స్ అన్నీ చెప్తూ ఉంటే లేదు లేదు ఇది సూపర్ అని చెప్పి మన దగ్గర ఉన్న సిప్లాలు రెడ్డీసు వాళ్ళు వీళ్ళు అందరికి లైసెన్సులు ఇప్పించేసి ఓల్డ్ అన్ని వైల్స్ తయారు చేసేసి బిజినెస్ చేసుకున్నారు. అది పని చేయట్లేదని డబ్ల్యూహెచ్ఓ సోల్డార్టీ ట్రయల్లో బయటపడిన తర్వాత ఇమీడియట్గా ట్రంప్ గాడుతో గేమ్ ఆడిచ్చి మళ్ళీ నేను రెమ్డెసివిర్ చేసుకోవడం వల్లే నేను మూడో రోజు క్యాన్వాసింగ్కి రాగలిగాను, నాకు నెగిటివ్ వచ్చింది అని చెప్పి సొలు చెప్పి మళ్ళీ వ్యాపారం మొదలెట్టాడు. ఈరోజు మనకి డిమాండ్ కేసులోడు 3 లక్షలకి వెళ్ళిపోయేసరికి సప్లై చేసే కెపాసిటీ లేకపోవటం వల్ల ఈరోజు ఏం చెప్తున్నాం, మన ఎయిమ్స్ డైరెక్టర్నో లేకపోతే ఐసీఎంఆర్ వాళ్ళనో వీళ్ళందరినీ తీసుకొచ్చి టీవీలో కూర్చోబెట్టి మీరు దానికోసం ఎందుకు లైన్లో నిలబడుతున్నారు, అదేం పనిచేయదు, సెకండ్ వీక్ వాళ్ళకి అయితే అది పనిచేయదు. ఈ మొక్క నేను ఎప్పుడు చెబుతున్నా సెకండ్ వీక్ వాళ్ళకి పనిచేయదని నేను లాస్ట్ సెప్టెంబర్ అసలు మెయిన్గా ఏప్రిల్ నుంచే చెప్తున్నా, సెప్టెంబర్ నుంచి కన్ఫామ్గా ఇదిగో అయ్యా ఇంకా డబ్ల్యూహెచ్ఓ సాలిడార్టీ ట్రయల్ పెద్ద ట్రయల్లో కూడా తేలిపోయిందని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ పాత రిపోర్ట్లన్నీ చూపించి అది పని చేయట్లేదు దానికోసం మీరు పరిగెత్తమాకండి అనవసరంగా అని చెప్పి జనాలకి ఏంటంటే అది వేస్తే బతుకుతామన్న ఆశని చంపేసామనుకోండి, ఎవడో లైన్లో నిలబడ్డగా అప్పుడు మనం సప్లై చేయలేకపోయామనే బ్యాడ్ నేమ్ లేదుగా. అందుకని రెమ్డెసివిర్ గురించి ఇప్పుడు కొత్తగా నిజాలు చెప్పడం మొదలెట్టారు.